ఉత్తరం చూద్దామండి. రవి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శరణ్ నవరాత్రులలో మూలా నక్షత్రాన్ని విశేషంగా ఎందుకు భావిస్తారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మూలా నక్షత్రం ధనుర్రాశికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈ మూలా నక్షత్రముకు సరస్వతీదేవికి సంబంధం ఏమిటి అని చాలామందికి ఉన్నటువంటి ప్రశ్నే. అయితే మూలా నక్షత్రానికి సరస్వతీదేవికి ప్రత్యేకమైనటువంటి సంబంధం పెద్దగా కనిపించకపోయినా గురు సంబంధం వల్ల మనకు కనిపిస్తూ ఉన్నది ఒకటి. రెండవది ఏంటి అంటే పాడ్యమి నుంచి మొదలైనటువంటి నవరాత్రములు సప్తమి తిథికి వస్తాయి. సరిగ్గా షష్ఠి సప్తమి ఈ రెండు తిథుల యందే అటూ ఇటుగా ఆ తిథిద్వయం తేడాగా ఒక్కొక్కసారి వస్తున్నప్పటికీ కూడా దీనివల్ల సప్తమి మూలా నక్షత్రం మనకొకటి. నవరాత్రములు 9 రోజులు చెయ్యలేనటువంటి వారు ఈ సప్తమి నాడు కలశస్థాపన చేసి, అందుకే పుస్తకేషు ఆవాహనం సప్తమి నాడు మూలా నక్షత్రంలో ఆవాహనం చెయ్యటం, శ్రవణా నక్షత్రంలో విసర్జన చేయటం అనేటువంటిది మనకు దేవీ భాగవతంలో ఉన్నటువంటి మనకు ప్రమాణం. కాబట్టి మూలా నక్షత్రంలో స్థాపన చేసి శ్రవణా నక్షత్రంలో విసర్జించమని ఒక వాక్యం కూడా ఉన్నది. కాబట్టి మూలా నక్షత్రమును అందుకోసం తీసుకుంటారు. దీనిలో మొట్టమొదలు సరస్వతీ పూజ ప్రారంభం. కాబట్టి ఇక్కడ అవతార క్రమంలో మనకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కాబట్టి మహాసరస్వతిగా తీసుకొని అమ్మవారిని పూజ చేసి ఆ తరువాత ఆ తల్లి జగదంబిక మహాలక్ష్మీస్వరూపంగా మనకు మహిషాసుర మర్దనిగా ఆ తల్లి భాసిస్తూ ఉంటుంది తెల్లవారి రోజున. ఆ తర్వాత విజయదశమి రోజున ఆ జగజ్జననే లోకమాత అపరాజితాదేవిగా ఆరాధించబడుతూ ఉంటుంది. కాబట్టి మూలా నక్షత్రము నాడు సరస్వతీదేవి యొక్క ఆవాహనం చెప్పబడ్డది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మూలా నక్షత్రము అక్షర స్వీకారానికి యోగ్యమైన నక్షత్రం ఏం కాదు. కాబట్టి మూలా నక్షత్రం రోజున చాలా చోట్ల దేవాలయాల్లో సరస్వతీ పూజ అనేటువంటి పేరుతో అక్షరాభ్యాసం చేస్తారు. అక్షర స్వీకారానికి ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే వసంత పంచమి. ఎందుకంటే పంచమి తిథి సరస్వతీదేవికి పుట్టినరోజు. మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి నాడు అమ్మవారు పుట్టింది, అందుకే వసంత పంచమి. ఆ రోజున విద్యారంభం చెయ్యమని దేవీ భాగవత వచనం. అమ్మవారు పుట్టినటువంటిది ఈ మూలా నక్షత్రం అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రము కాదు. కాబట్టి మూలా నక్షత్రము రోజున దేవి యొక్క ఆవాహనానికి విశేషమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆవాహనానికి సంబంధించినటువంటి వరకు మాత్రమే ఇక్కడ స్వీకరించి ఈ మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి ఆవాహనం చేసి అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యమని మనకు గ్రంథములు చెబుతూ ఉన్నాయి.